అపవాది అంగడిలో అంటే అపవాది చేస్తున్న బిజినెస్లో లేదా వ్యాపారంలో సంతలో నీ రేటు ఎంత? దేవుడి నుంచి నిన్ను దూరం చేయడానికి ఏం కడతది? నీవు ఎంత రేటుకి పడతావో ఆ రేటు కడతది అనమాట. ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధ, ఆడు కూడా కొనబడ్డాడు కదా, విలువ పెట్టే కదా కొనబడ్డాడు. ఆడి విలువ ఎంత? యేసుక్రీస్తు ప్రాణం అంత. మామూలుగా ఆలోచిస్తే కదా. ఇప్పుడు వీడిని యేసు నుంచి దూరం చేయాలి, మరలా దాని వైపు తిప్పుకోవాలంటే వీడికి ఎంత రేటు కడితే పడతాడు? ఎంతకు పడిపోడు? యేసు నమ్మటాకే 30 వెండి నెలలు అన్నాడు అంతే కదా. యేసు రేటు అనుకున్నారు అందరూ, యేసు రేటు 30 వెండి నెలలు. అసలు వెండి కాదు, ఉన్న వజ్రాలన్నీ ఎవరి? ప్రపంచంలో ఉన్న వజ్రాలన్నీ ఆయన అయినప్పుడు ఆయన 30 వెండి నెలలు లేదు ఆయన రేటు? అసలు భూమి అంతా అయిందే, బంగారం అంతా అయిందే? యేసును 30 వెండి నెలలకు అమ్మాడని ఆడనుకుంటున్నాడు. ఇంతకీ అది అది ఎవరి రేటు? ఇంతకీ ఇస్కరియోతు యోధ రేటు. వీడు ఎంతగా పడిపోతాడంటే, ఎంత అమ్మడైపోతాడంటే 30 వెండి నెలలు పడిపోడంతే. అంటే అపవాది బిజినెస్ అంగడిలో యోధ రేటు ఎంత? అది కదా చీప్, చాలా చీప్కి వెళ్ళిపోయాడు. 30 వెండి నెలలకు అమ్మడైపోడంటే అపవాది మార్కెట్లో అడిగి ఎంత పలికింది రేటు? 30 వెండి నెలలు పలికింది. మత్తయి సువార్త 10:8 ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి. ఏంటి ఉచితంగా పొందారు? ఈ రక్షణ మనకు ఎలా వచ్చిందంటే మనం ఉచితంగా పొందుకున్నాం. ఇప్పుడు ఎదటోళ్ళకు కూడా ఈ రక్షణలోకి ప్రవేశింప చేయాలంటే వాళ్ళకు కూడా ఎలాగ ఇవ్వాలంటున్నాడు? ఉచితంగానే కదా ఇవ్వాలి. ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఒక స్పీకర్ ఉన్నాడు, నేను సభకు రావాలంటే 5,000 ఇస్తే తప్ప ఫిక్స్ చేసేసాడు రేట్. ఏం చేసాడు? నేను ఒక సభకు రావాలని, ఒక క్లాసుకు రావాలంటే ఎంత ఖరీదు? 5,000. ఇది ఎవరి రేట్ ఇది? ఒక పాఠం ఖరీదు అనుకుంటున్నారు అవునా? ఒక పాఠం రేట్ అనుకుంటున్నారు. పాఠం వాక్యం రేటు కాదు, ఇది వాక్యానికి రేట్ లేదు, అసలు కట్టలేవు నువ్వు. ఇది ఎవరి రేట్? ఎంతకే అపవాది మార్కెట్లో ఆడి రేటు డిసైడ్ చేసుకున్నాడు. ఎంతకే ఏంటి ఇది? ఇది ఇలా రేట్లు కట్టారండి. అపవాది మార్కెట్లో వాడికి పలికిన రేట్ ఎంత? అరే డబ్బులు తీసుకోవద్దు అని చెప్పట్లేదు నేను. అలా దేవుని పని చేయాలంటే మరి వాళ్ళు బతకాలి కదా, అన్నీ మానుకుని చేస్తున్నారు. తీసుకొచ్చి నువ్వు రేట్ కట్టకూడదు, అదే కదా. నువ్వు ఫిక్స్ చేసేవంటి అసలు ఎవరు ఫిక్స్ చేస్తారు? ఒక సింగర్ పాట పాడాలనుకోండి, ఆడికి రేటు ఉంటుంది, 1,000 అని ఉంటుంది, 5,000, 10,000, బాగా పెద్దోడైతే 1,000 అని ఉంటుంది. అంటే ఒక పాట పాడటానికి గొంతు ఇచ్చేడితే, అది సినిమా పాట అయినా దేవుడి పాట అయినా, దేవుడి పాటలు కూడా చాలామంది పాడతారు కదా బయట సింగర్లో, వాళ్ళు గొంతు ఇచ్చినందుకు ఎంత తీసుకుంటారు? 5,000, 10,000 అలా తీసుకుంటారు. అది దేవుడి మాటలు చెప్పడానికే గొంతు ఇచ్చారు పాట రూపంలో, కానీ దానికి డబ్బులు కట్టారు. అలా ప్రొఫెషన్ అది. ఇప్పుడు నువ్వు కూడా ప్రసంగం చెప్పడానికి ఒక గంటసేపు ఏమిస్తున్నావు? నీకు గొంతు ఇచ్చావు అవునా? తీరుకోడు నువ్వేం కట్టావు? ఇప్పుడు దానికి నీకు తేడా ఎవరన్నా? నువ్వు దీనికి రేటు కడతావని అసలు అసలు అర్థం ఉందా? అంటే ఈ రేటు ఎవరిదన్నమాట? అపవాది అంగడిలో వాడికి పలికిన రేటు, వాక్యం రేటు కాదు. అయినా ఎవరు మీటింగ్ పెట్టినా ఊరికనే పంపరు ఎవరు? అంత భయంకరమైన మనుషులు ఎవరు ఉంటారు కదా, పాపం వచ్చి వాకింగ్ చెప్తుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇచ్చే పంపుదాం అనుకుంటారు. ఎక్కడెవరో అని రేటు కట్టేశారు, అది విచిత్రం. మళ్ళీ ఇచ్చినా దొక్కవేస్తాడేమో. పౌలు గారు ఎప్పుడన్నా పౌలు గారి కంటే పెద్ద స్పీకర్ ఉంటారా? ఆయన ముఖ్య వాక్యం చేసుకుని పౌలు గారు అంతే కదా, నేను రావాలంటే 100,000 నాకు అన్నాడు. ఇప్పుడు అసలు ఆయన పిలుచుకునేవారో లేరు, ఆయన వెళ్ళిపోయాడు అంతే కదా. కావాలి నేను వెళ్ళి మీటింగ్ పెట్టేసి కూడా ఆయన ఎవరో పిలిచి నీకు 100,000 ఇస్తాను, నీకు 2,00,000 ఇస్తాను ఎవరు అనేవారు కాదు. అంటే దేవుని వాక్యాన్ని మనం పొందుకున్నాం కాబట్టి మనం అనేకుల్ని కాపాడాలనే మైండ్ ఉండాలి మనకు అవునా? దీనికి జీతం ఏంటంటే పరలోకం. ఈ భూమి మీద దీనికి జీతం కట్టలేము మనం. జీతం ఏంటి? పరలోకం.